Welcome back to our YouTube channel. So chaala rojulu tarvata naaku solo vlog cheyadaniki time dorkindi endukante like busy undadam valla kudaratledu. Andariki thank you so much peruna like to all my family members, friends and their families, especially my YouTube family and Instagram family for your big wishes and congratulations wishes. Chaala happy ga anpichindi and konni comments chadutunte I felt like very happy. I felt like అరే ఇంట్లో వాళ్ళే మాట్లాడుతున్నట్టు అనిపించింది ఎందుకంటే లైక్ కొంతమంది చెప్పారు లైక్ మీది వీడియో చూసిన వెంటనే మేము ఎమోషనల్ అయ్యాం వీ బికమ్ ఎమోషనల్ బై వాచింగ్ యువర్ వీడియో అని చెప్పేసి సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎక్కడో నాకు కూడా ఏంటంటే లైక్ ఇంకా క్లోజ్ ఫ్యామిలీ అయినా ఫీల్ వచ్చిందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ చాలామంది నన్ను బయట కలుస్తున్నప్పుడు కూడా ఎవ్రీబడి ఈజ్ లైక్ కమింగ్ టు మీ అండ్ విషింగ్ మీ ఐఎమ్ ఫీలింగ్ సో స్పెషల్ ఇలాంటి టైంలోనే స్పెషల్ మూమెంట్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతాము బికాజ్ ఈ టైంలో మనకి ఎక్స్ట్రా ప్యాంపరింగ్ దొరుకుతుంది ఎక్స్ట్రా కేర్ దొరుకుతుంది అండ్ మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా నన్ను ఇంట్లో ఎలా చూసుకుంటారు అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా దొరికిందనమాట సో ఐఎమ్ యూటిలైజింగ్ దిస్ thing and I'm making all the memories. So firstly, nenu andarki thank you cheppesanu and next entante so andarki like chala doubts unnai. ప్రెగ్నెన్సీ రొటీన్ చేయండి ప్రెగ్నెన్సీ డైట్ చేయండి లైక్ మీది ఎన్నో మంత్ ఎలా ఉంది హెల్త్ అండ్ చాలామంది ఇది ప్లాన్డా లేదంటే అన్ప్లాన్డా ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు సో వాటన్నిటికీ కూడా నేను ఇవాళ మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను అది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎలాగో ఫెస్టివల్స్ ఉన్నాయి అండ్ అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు అమ్మాయిలు ఆడవాళ్ళు చాలా స్పెషల్గా రెడీ అవ్వాలనుకుంటాం అండ్ ప్రతి అకేషన్లో మనం చాలా బ్యూటిఫుల్గా స్పెషల్గా కనపడాలనుకుంటాము ఫ్లాలెస్ లుక్ అండ్ ఫ్లాలెస్ మేకవర్తో అంతే కదండి అందుకే ఐ స్టార్టెడ్ యూజింగ్ మమర్త్ మీ గ్లో సీరమ్ ఫౌండేషన్ దీన్ని మనము మనకి కావాల్సిన విధంగా స్టైల్ చేసుకోవచ్చు అనమాట సో లైక్ లైట్ వెయిట్ మేకప్ అయి ఉండొచ్చు మీడియం కవరేజ్ అయి ఉండొచ్చు లేదంటే హై కవరేజ్ ఫర్ ద ఫెస్టివల్స్ పార్టీస్ వెడ్డింగ్స్ ఇలా మనకి కావాల్సినట్టు మనం దీన్ని స్టైల్ చేసుకోవచ్చు అనమాట మామార్త్ గ్లో సీరమ్ ఫౌండేషన్ చాలా యూనిక్ అండ్ లైట్ వెయిట్ సీరమ్ ఫార్ములేషన్ ఉంటుందన్నమాట సో దీనివల్ల మనకి ఇన్స్టెంట్ 2x గ్లో ఇస్తుంది అండ్ అలాగే పర్ఫెక్ట్ కవరేజ్ని ఇస్తుంది అనమాట అది కూడా లాస్ట్ అప్ టు 12 hours వరకు ఉంటుంది మామార్త్ ఫౌండేషన్ని మనకి 9 డిఫరెంట్ షేడ్స్లో అవైలబుల్ ఉంటాయి సో ఈ 9 షేడ్స్ అన్నీ కూడా క్లినికలీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ ఇండియన్ స్కిన్ టోన్స్ కాబట్టి డెఫినెట్లీ మనం దీన్ని ట్రై చేయొచ్చు మామార్త్ ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం డైలీ బేసిస్ కింద కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్స్ ఆర్ ఎన్రిచ్డ్ విత్ వైటమిన్ సి అండ్ టర్మరిక్ బ్రైటనింగ్ యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట ఇన్ని బెనిఫిట్స్తో పాటు ఇది డర్మటాలజికల్లీ కూడా టెస్టెడ్ డెఫినెట్లీ మీరందరూ కూడా ట్రై చేయండి మీకు నచ్చిన విధంగా మీరు స్టైల్ చేసుకోవచ్చు లైక్ లైట్ మేక్ ఓవర్ అయి ఉండొచ్చు పార్టీ మేక్ ఓవర్ షాపింగ్ మేక్ ఓవర్ ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చండి మనం అనుకున్న దాన్ని బట్టి సో ఇప్పుడైతే నేను జస్ట్ బయటికే వెళ్ళాలనుకుంటున్నాను ఈ షూట్ ఫినిష్ చేసుకొని కాబట్టి లైట్ మేకప్ అయితే చేసుకొని నేను మీకు చూపించేస్తాను ఆఫ్టర్ దట్ మన ప్రెగ్నెన్సీ జర్నీ బ్లాగ్ కంటిన్యూ చేసేసి మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి నేను బయటికి వెళ్తాను అనమాట నేనైతే మీకు 9 షేడ్స్ అన్నీ కూడా స్పాచ్ టెస్ట్ చూపిస్తాను సో ఎవరి స్కిన్ టోన్కి తగ్గట్టు వాళ్ళు షేడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో దీస్ ఆర్ ద 9 షేడ్స్ అనమాట సో మన స్కిన్ టోన్కి తగ్గట్టు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు తెలిసి నేను 5 తీసుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే ఇది కొంచెం న్యాచురల్గా బ్లెండ్ అయిపోతుంది నా స్కిన్ టోన్లో మిగతావి కొంచెం లైట్ డార్కర్ షేడ్స్ ఉన్నా మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు వచ్చేసి బీచ్ గ్లో సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను కొంచెం అప్లై చేసుకొని చూపిస్తాను సో మీరు ఆల్రెడీ చూస్తున్నట్టయితే నా ఫేస్ కొంచెం డల్గానే ఉంది ఆల్రెడీ నేను ఏం అప్లై చేయలేదు సో వన్ సైడ్ అప్లికేషన్కే మీకు అర్థమైపోతుంది కదా డిఫరెన్సెస్ జస్ట్ లైట్గా అప్లై చేశాను చూసారు కదా డిఫరెన్స్ ఇందాక నా ఫేస్కి ఇప్పటికీ So ippudu foundation itla manam apply chesukunnaka idi just atla koncham itla ayina ventane powder tap cheseste ante 12 hours varaku long stay untundi anamata. So, మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే తెలుసు కదా మెయిన్ గా మన మామార్త్ నుంచి ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మన ఆర్డర్ లింక్ ని వాళ్ళ వెబ్సైట్ లో ఒక మొక్కకి కనెక్ట్ చేస్తారు. అలా మనం ఆర్డర్ చేసిన ప్రతిసారి మన పేరు మీద ఒక మొక్కని నాటబడుతుందన్నమాట. సో బై 2025 వరకు మామార్త్ ఇస్ ఎయిమింగ్ టు ప్లాంట్ 1 million ట్రీస్ అన్నమాట. సో ఇదైతే చాలా గ్రేట్ ఇనిషియేటివ్ కాబట్టి సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో మామార్త్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడానికి. సో మామార్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకియాలో దొరికేస్తుంది. అండ్ ఈ మధ్య మనకి ఆఫ్లైన్లో స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో మీకు ఎక్కడైనా మామార్త్ స్టోర్స్ని మీరు స్పాట్ చేసినట్టయితే నాకు కింద కమెంట్స్లో డెఫినెట్లీ తెలియచేయండి. సో నా కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ అఫీషియల్ మామార్త్ వెబ్సైట్ అండ్ అలాగే అఫీషియల్ మామార్త్ యాప్ అనమాట. సో యాప్స్ వచ్చేసి మనకి iOS, ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉంది కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసేసుకొని అండ్ ఆర్డర్ చేసేసుకొని ట్రై చేసి నాకు చెప్పండి. సో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని అలా పక్కన పెట్టేసి ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా మీ అందరికీ షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో అందరు అడుగుతున్నారు లైక్ ఇది ఎన్నో వీక్, ఎన్నో మంత్, ఎలా ఉంది హెల్త్. సో హెల్త్ వైజ్ అయితే లైక్ కంపేర్ టు మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇది కొంచెం బెటర్. ఎందుకంటే హరిణి ప్రెగ్నెన్సీ టైంలో నాకు చాలా అంటే చాలా వీక్ అయిపోయాను నేను. అప్పుడు మేము యూఎస్ నుంచి ట్రావెల్ చేసి వచ్చాము. నాకు యూఎస్లో న్యూస్ తెలిసిందనమాట. సో ఐ వాజ్ లైక్ 44 వెయిట్ హరిని కన్సీవ్ అయినప్పుడు. సో 44 నుంచి నాకు అసలు అసలు చాలా వామిటింగ్స్, అసలు వీక్ అయిపోయాను. అసలు నాకు ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉండిందో కూడా గుర్తులేదు. అండ్ కొన్ని మంత్స్ తర్వాత నాకు మొత్తం ర్యాష్ వచ్చేసిందనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నేను పిక్ షేర్ చేస్తా చూడండి. దట్ వాజ్ లైక్ వెరీ హారబుల్ ఇన్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ. సో నాకు చాలా చాలా భయం వేసింది. వై? బికాజ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ అవర్ ఫేస్ ఈజ్ ఆ ఫుడ్ అనమాట. సో అలాంటిది నా మొహం మీద ఒక పింపుల్ లేదు, ఇలా ఫేస్ అంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా అయిపోయిందని చాలా భయపడ్డాను అప్పుడు. బట్ డాక్టర్ అన్నారు మనం ఇంటర్నల్గా మెడిసిన్స్ ఏం తీసుకోకూడదు, వై బికాజ్ ఆల్రెడీ బేబీకి హార్మ్ చేస్తుంది, సో వీ హ్యావ్ టు వెయిట్ అని చెప్తే అట్లా నాకు కొన్ని మంత్స్ ఆల్మోస్ట్ ఒక 3 months అంతే ఉండింది. కొంచెం 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 తగ్గుతూ చాలా హారబుల్ ఉండింది. సో ఆ టైంలో నేను ఏం చేసేదానంటే జస్ట్ లేచేదాన్ని, తినేదాన్ని, పడుకునేదాన్ని. బట్ తినేదంతా కూడా వెంటనే వెళ్ళిపోయేది. అంత వామిటింగ్స్ ఉండింది నాకు. డెలివరీ వరకు కూడా ఉండింది. సో ఆల్ ద 9 months. అందుకే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను శ్రీమంతం వచ్చేసి 9th monthలో చేసుకున్నాను. బట్ 9th month కూడా నాకు చిన్న పొట్టే ఉండింది. ఐ డోంట్ నో వై. బట్ ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఏంటంటే బేబీ హెల్తీగా ఉండింది అండ్ నేను హెల్తీగా ఉన్నాను. అది నాకు కావాల్సింది. అండ్ అవన్నీ కూడా నేను ఇమీడియట్గా మర్చిపోతాం. ఏ తల్లైనా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఆ బేబీకి బర్త్ ఇచ్చిన మూమెంట్లో అంతా మర్చిపోతాం కదా. అదే మిరాకిల్ నాకు కూడా జరిగిందనమాట. ఆఫ్టర్ దట్ మళ్ళీ నా ఫేస్ నాకు వచ్చేసింది. ఐ వాజ్ లైక్ వెరీ బ్యాక్ టు నార్మల్. సో ఇలా ఎవరికైనా ఫేస్ చేసి ఉంటే డెఫినెట్లీ నాతో షేర్ చేసుకోండి. నాకు డాక్టర్ ఏం చెప్పిందంటే కొంతమందికి ఫేస్ మీద వస్తుంది, కొంతమందికి వీప్ మీద వస్తుంది, కొంతమందికి ట్యాన్ నల్లగా అయిపోతారు, లైక్ నెక్ పార్ట్ ఇట్లా ఏవేవో చెప్పారు. బట్ ఆ మూడ్లో ఏం వింటాం చెప్పండి. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ మై ఫస్ట్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఐఎమ్ ఇన్ టు లైక్ 14 weeks. ఏంటంటే 14 weeks అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఫస్ట్ ట్రైమ్స్టర్ అయిపోయింది. ఈ న్యూస్ నాకు తెలిసేటప్పటికి 5 weeks 6 days ఏమో ఉండింది ఈ న్యూస్ నేను చెక్ చేసుకున్నప్పుడు. ఫస్ట్ టైం నేను చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ నేను ఇంట్లో చెప్పలేదు. సో ఫస్ట్ టైం నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చొచ్చాను. ఎందుకంటే ఐ వాంట్ టు రీకన్ఫర్మ్ అనమాట. సో బ్లడ్ టెస్ట్ ఇచ్చినప్పుడు డాక్టర్ అన్నారు చెక్ చేసి చెప్దాం, ఎందుకంటే కొంతమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉంటుంది, కొంతమందికి పోస్ట్ లైక్ లేట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. వీ కాంట్ టెల్ యూ, ఇందులో డిడెక్ట్ చేయలేము. అప్పటి వరకు నాకు నార్మల్గా ఉండింది. నాకు అసలు నేను ప్రెగ్నెంట్గా ఉన్నట్టు కూడా నాకు తెలియదు. అప్పటి వరకు ఐ వాజ్ లైక్ వెరీ వెరీ నార్మల్. once 6th week tarvata heartbeat start ayindi chudandi, it was like miracle, happy anpichindi. And same way naaku vomitings kuda start ayipayi. Naaku pregnancy lo nausea ante asalu enta bhayam ante, and appude ekku intlo pampering untadi kada, juice taagu, idi tinu, idi tinu, idi tinu. Oh my god, how can I manage? Ela ante aina parvaledu tinesi, aina parvaledu taagise antu untaru end of the day. So appudu fetal heart rate first time innappudu I felt like very happy, and first time Harini Shivan kuda teeskellinappudu ala jarigindi. So ippudaithe na first trimester complete ga ayipoyindi anamata. So first trimester vachesi naaku chaala like chaala ante full kaadu, Harini time tho compare chesinanta kaadu, nausea undindi, మార్నింగ్ సిక్నెస్ కొంచెం నాట్ హెవీ అండ్ కొంచెం డీజీనెస్ ఉండింది. ఆ డీజీనెస్ వల్ల నేను షూట్ చేస్తున్నప్పుడు సీరియల్ షూట్ 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను. ఐ మీన్ లైక్ ఆల్మోస్ట్ పడిపోయే టైంలో ఐ హ్యావ్ టేకెన్ లైక్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి కొంచెం అలా రిలాక్స్ అయ్యి 2-3 బ్రేక్స్ తీసుకున్నాను అనమాట. సో అలా అనుకున్నాను. ఇంకా చాలామందికి ఈ డౌట్ కూడా ఉంది ఇప్పుడు సీరియల్ ఎలా అని చెప్పేసి. ఐ థాట్ ఆఫ్ కంటిన్యూయింగ్ సీరియల్, బట్ దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్ కాబట్టి ఇమీడియట్గా నాకు న్యూస్ తెలిసిన వెంటనే ఐ ఇన్ఫార్మ్ టీమ్ లైక్ ఇలా ఇలా ఉంది అని అంటే దే ఆల్సో అండర్స్టాండ్. బట్ ఐ హ్యావ్ టోల్డ్ దెమ్ లైక్ నేను కొన్ని మంత్సే వర్క్ చేయగలుగుతాను, ఆఫ్టర్ దట్ చేయలేను అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఒక 4 months వరకు ఐఎమ్ కంటిన్యూయింగ్ ద వర్క్, ఆఫ్టర్ దట్ బ్రేక్. ఇంకా ఇంట్లో ఉంటాను అనమాట. మీరు నేను ఇలా మాట్లాడుకోవచ్చు, అప్పుడు నాకు ఓపిక ఉంటే బోలెడని వ్లాగ్స్ చేస్తాను. So and this was all about my first trimester update. So mood swings aithe appa nak chaala unnayandi mood swings. I don't know why. Maybe first time lo nen inta experience cheyaledu, but this time I am enjoying, truly saying, touch wood. So chaala mandi adigaru this was like planned or unplanned. Planned ani em ledu, unplanned ani em ledandi. We are ready. Like actually nenu Harini ki 5 vache lope second baby ni plan chesedam anukunnanu, but unfortunately మనకి లైక్ హరిని 3rd బర్త్డే అయిన 10 daysకి లాక్డౌన్ పడిపోయింది. ఆఫ్టర్ దట్ మనకి 2 years కోవిడ్. సో కోవిడ్ టైంలో మనకి మన లైఫ్కి అసలు గ్యారంటీ లేదు. సో ఆ టైంలో రిస్క్ వద్దని చెప్పేసి అసలు వి డిడ్ంట్ టేక్ ఎనీ డెసిజన్ అబౌట్ ద కిడ్స్ అనమాట. సో వన్స్ ఎవ్రీథింగ్ గాట్ సెటిల్డ్, కొంచెం సెటిల్ అవుతుంది అన్న టైంలో వి వర్ లైక్ ప్రిపేర్డ్. ఓకే చలో విల్ ప్లాన్ హూ ఎవర్. లైక్ ఇప్పుడు చాలామంది కింద కమెంట్స్లో చెప్పారు లైక్ నెక్స్ట్ బేబీ బాయ్ రావాలని కోరుకుంటున్నామని. 100% హార్ట్ఫుల్లీ నేను కూడా బేబీ బాయ్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హరినికి తమ్ముడు చాలా ఇష్టం అనమాట. సో షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ క్యూట్ లిటిల్ తమ్ముడు. అలా అని చెప్పి బేబీ గర్ల్ పుడితే మేము మీన్ లైక్ నచ్చదు అని కాదండి. నేను హరిని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఐదర్ గర్ల్ ఆర్ బాయ్, ఇట్స్ మన బేబీ కాబట్టి నాన్న వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. మనకి దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తే మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఇట్స్ అ ట్రూలీ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్ అని తనని నేను ఎడ్యుకేట్ చేస్తుంటే షీ ఈజ్ ఆల్సో అండర్స్టాండింగ్ అండ్ షీ ఈజ్ లైక్ ఓకే మా ఎవరైతే ఏముంది, దే షుడ్ బీ హెల్దీ, యూ షుడ్ బీ హెల్దీ అని చెప్పేసి షీ వాజ్ మోటివేటింగ్ మీ అనమాట. సో యాక్చువల్లీ ఇవాళ ఇంట్లోనే ఉంది, స్కూల్కి వెళ్ళకుండా ఇవాళ ఎగ్గొట్టింది. ఏమని చెప్పింది, వేరే ఒక ఫ్రెండ్ రావట్లేదు, నేను కూడా వెళ్ళట్లేదు అని చెప్పి ఈ వయసులోనే ప్లానింగ్ వేసుకొని వీళ్ళు డుమ్మాలు కొడుతున్నారు చూడండి. ఏం చెప్పాలి నేను అంటే ఆల్మోస్ట్ ఒక 10 days 2 weeks నుంచి కంటిన్యూస్గా వెళ్తుంది. షీ వాంట్ 1 day బ్రేక్ అని చెప్పేసి ట్రిక్ ఆర్ ట్రీటా. హలోవీన్ అయిపోయింది వెళ్ళా. ఈసారి మేము హలోవీన్ ఎపిసోడ్ చేయలేదండి, మాకు అసలు ఓపిక లేకుండే. ట్రిక్ ఆర్ ట్రీటా మేము మా ఫ్రెండ్స్ ఏం ప్లాన్ చేసుకున్నామంటే, సరే ఈ ప్లానింగ్ అని నేను మ్యామ్కి చెప్పనా, వాళ్ళు వ్లాగ్ చూస్తే తెలిసిపోద్ది. హిందీయా మ్యామ్? సో ఫస్ట్ టైం నువ్వు హార్ట్ బీట్ విన్నావు కదా బేబీది, ఎలా ఉంటుంది? ఎలా అనిపించింది? బేబీ టచ్ చేయాలనిపిస్తుందా? ఆర్ యు ఎక్సైటెడ్? Yes, but still I want to speak with him. Speak with him, ma. ఇంకొంచెం టైం పడుతుందా? ఇంకొక 1 month అయితే నీకు ఇంత పొట్ట వచ్చేస్తుంది. అప్పుడు యూ కెన్ సింగ్ ఏ సాంగ్ ఫర్ హిమ్ ఆర్ హర్. చెప్పు. అండ్ నేను ఊరికే అమ్మ చెప్పింది, అమ్మ నేను బేబీ కోసం సాంగ్ పాడచ్చు అంటే పాడ, ఒకసారి ట్రై చేద్దామంటే బేబీ షాక్ టు అని పాడితే కొంచెం కొంచెం కడిలాడు. సో హెల్త్ అప్డేట్ చెప్పాను వామిటింగ్స్ ఉండింది మార్నింగ్ సిక్నెస్ వామిటింగ్స్ చాలా లేవు ఒక్కసారి సో ఐఎమ్ స్టార్టెడ్ యూజింగ్ టేకింగ్ టాబ్లెట్స్ ఫర్ దాట్ సో అప్పటి నుంచి కొంచెం కంట్రోల్ అయింది అంటే వామిటింగ్ ఇన్ ద సెన్స్ తిన్నది వెళ్ళట్లేదు జస్ట్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయి కదా దట్స్ కమింగ్ అవుట్ అనమాట సో ఐ నో చాలామంది ఫేస్ చేసి ఉంటారు అండ్ కొంతమంది సలహాలు ఇస్తారండి లైక్ ఏముంది ఇది ప్రతి వాళ్ళకి కామన్ ప్రతి వాళ్ళు మా వయసులో మేము ఇది చేసేవాళ్ళం మా రోజుల్లో మేము ఇది చేసేవాళ్ళం అప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం స్ట్రాంగ్ ఉండేవాళ్ళం మా పనులు మేము చేసుకునేవాళ్ళం ఇలా వద్దండి ఎందుకంటే అప్పట్లో మీరు తిన్న తిండి వేరు మీరు పెరిగిన వాతావరణం వేరు అప్పటిది ఇప్పుడు అసలు కంపేరే చేయలేము నాకు ఒకలా ఉంటే తెలిసిన వాళ్ళకి ఇంకొకలాగా ఉంటుంది సో బాడీ టు బాడీ చాలా డిఫరెన్సెస్ ఉంటుంది చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి నేను ఇందాక మీతో షేర్ చేసుకున్నట్టు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫేస్ మీద ఏదైతే జరిగిందో అలాంటిది నేను ఇప్పటి వరకు ఎవరికి చూడలేదు మరి నాకు జరిగింది ఇప్పుడు నేను కూడా రేపటి రోజు ఎవరికైనా చెప్పాలా అది జరుగుతుంది మీరు ప్రిపేర్డ్గా ఉండాలని సో అలా మనం ఎప్పుడూ డిమోటివేట్ చేయకూడదు కుదిరితే ఏమైనా హెల్ప్ చేయాలి లేదంటే కొంచెం ఇంక చేయకపోయినా పర్వాలేదు కామ్గా ఉంటే చాలు ఐ మీన్ ఎత్తి పొడవడాలు అలాంటివి వద్దు సో ఇది నార్మల్ చెప్తున్నాను అండ్ సో దిస్ వాజ్ మై ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ సో మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు ఇట్స్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకి ఎగ్ కనిపిస్తుంది సో ఈ ఎగ్ నుంచి మనకి ఫీటస్ రెడీ అవుతుంది ఫీటస్ తర్వాత బేబీ ఆర్గన్స్ అనేది డెవలప్ అవుతుంది సో ఫస్ట్ టైం ఈ ఎగ్ కనిపించింది బిఫోర్ హార్ట్ బీట్ స్టార్ట్ అయినప్పుడు వన్స్ హార్ట్ బీట్ స్టార్టెడ్ నాకు వినిపించినప్పుడు అయితే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ సో చాలా ఎక్సైటెడ్గా ఉంది టు మీట్ క్యూట్ లిటిల్ బేబీ ఐ డోంట్ నో హూ ఇస్ గోనా కమింగ్ సో వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఈ టైం చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మేము అన్నీ కూడా లైక్ రికార్డ్ చేయబోతున్నాం ఎవ్రీ మూమెంట్ గోనా బీ స్టోర్డ్ సో ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్ టు షేర్ విత్ యూ ఆల్ ఇది ఈ బుక్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అత్తయ్య గిఫ్ట్ చేశారనమాట సో అప్పుడు నేను చెప్పాను కదా నా మూడ్ స్వింగ్స్ చాలా స్ట్రాక్గా ఉండేది ఆల్ ద టైం నేను ఇంట్లోనే ఉండేదాన్ని సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లైక్ నాకు 100 రకాల డౌట్స్ ఉంటాయి అందరికీ సో అత్తయ్య నాకు ఈ బుక్ గిఫ్ట్ చేశారు సో ఇందులో మనకి ప్రతీది ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ బేబీస్ కూడా ఏంటి ఎలా ఉండాలి అన్నట్టు సో చాలా ఇన్ఫర్మేటివ్ బుక్ నెక్స్ట్ స్కాన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా సో దీస్ ఆర్ విత్ హార్ట్ బీట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వీక్స్ సో ఇప్పుడైతే కంప్లీట్ 14 వీక్స్ అయిపోయింది కాబట్టి ఐ క్యాన్ సీ ద ఫుల్ బేబీ అనమాట సో నెక్స్ట్ నాకు కొంచెం ఎన్టీ స్కాన్ ఉండింది అది నేను ఫినిష్ చేసేసుకుంటే ఇంకా హెల్త్ అప్డేట్ నాకు అప్పుడు తెలుస్తుంది డైట్ విషయం అని అంటే ఇంకా నేను ప్రత్యేకంగా నా కోసం నేనేం చేసుకోను ఎందుకంటే నేను లేచే టైంకి అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు జ్యూస్ తీస్తున్నారు ఏబీసీ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ మోసాంబీ జ్యూస్ వాటర్ మెలన్ జ్యూస్ ఓ మై గాడ్ ఇలా రోజుకొక రకం తీసి ఒక గ్లాస్ కాకుండా ఇంత పెద్దది ఒకటి కొన్నారు అత్తయ్య దాంట్లో ఇస్తున్నారు ఆ నిండగా తాగలేక ఇవాళ ఎవరు లేరు కాబట్టి చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు తర్వాత ఈ ఎపిసోడ్ చూసాక నాకు ఉంటాయి యాక్షన్ సో అట్లా మేనేజ్ చేస్తున్నాను ఇంకా వామిటింగ్స్ అవుతున్నా కూడా అత్తయ్య ఆకుకూరలు వండుతున్నారు పన్నీర్ చేస్తున్నారు అండ్ శివ చికెన్ నాకు నాన్ వెజ్ తినాలనిపించట్లేదు ఎక్కువ సో ఐమ్ ఫీలింగ్ లైక్ ఈటింగ్ సంథింగ్ గుడ్ అండ్ సంథింగ్ ఫ్రెష్గా తినాలనిపిస్తుంది ఐదర్ ఫ్రూట్స్ ఓ వెజిటేబుల్స్ ఇట్లా హెల్దీగా ఐ డోంట్ నో వై సో ఫస్ట్ ట్రైమ్స్టర్ అయిపోయింది కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద సెకండ్ ట్రైమ్స్టర్ డాక్టర్ టోల్డ్ మీ లైక్ ఇట్స్ అ బేబీ మూన్ కైండ్ యూ క్యాన్ ప్లాన్ ఎనీ బేబీ మూన్ లైక్ హనీమూన్ లాగా బేబీ మూన్ కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు కాబట్టి ఈ టైంలో మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే రిస్క్ లేకుండా ఈ టైంలో మీరు ట్రావెల్ చేయొచ్చు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పారు రెస్ట్ తీసుకోమన్నారు రోడ్ జర్నీ ఒక 3 to 4 hours లైక్ వీ క్యాన్ మేనేజబుల్ అయితే వెళ్ళొచ్చు బట్ ఫ్లయింగ్ అయితే డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలని చెప్పారు దిస్ బుక్ గిఫ్టెడ్ బై హరిణి అండ్ శివ ఫర్ దిస్ టైమ్ ఐ డోంట్ నో వై దే ఆర్డర్ దిస్ బుక్ సో ఏంటంటే వాళ్ళు చెప్పారు దిస్ ఈజ్ లైక్ బంప్ స్టోరీ ఇన్ ప్రెగ్నెన్సీ జర్నీ సో దీంట్లో ఏంటంటే మనకి చాలా ఉన్నాయన్నమాట లైక్ వీ క్యాన్ స్టోర్ ఎవ్రీథింగ్ including the stickers we can stick the first scan picture first test kit picture avanni teesi kuda manam paste cheyachu according to the see ikkada updates unnai chudandi first trimester 1 to 12 weeks atla So, here I have pics, so I have feel my health updates, I have book store and I have updates baby size and so I very exciting. I don't know first baby maybe because of the health issue I guess, I don't know, but this time I am very happy. Why? Because Harini undi, she is helping me a lot, you know. Intlo unte she is getting me medicines, juices istundi, water istundi, time ki chusukuntu untundannamata. And Shiva kuda ante care teeskuntunnaru. Papam appudu naaku em kavalo kuda cook chesi istu unnaru. So next time definitely we'll all make memories together. Thank you. You're welcome. Oi, tablet చేసుకోవాలి tablet చేసుకోలేదనుకో నిన్ను తెలుస్తా ఇదైతే టాబ్లెట్స్ వాళ్ళ నానైనా ఒక పూట వద్దు శివ ఇప్పుడు అంటే సర్లే అనేసి కామ్ గా ఉంటున్నాడు రాక్షసి. సో ఇలా నా ఫస్ట్ ట్రైమ్స్టర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయింది. సో హాఫ్ ఆఫ్ ది ట్రైమ్స్టర్ నాకు తెలియలేదు. సో ఇప్పుడు నుంచి కొంచెం so, koncham potte start avutundi. So, Harini is very excited to meet little one, even I am. So, thank you so much everyone. I hope me andarki ee chinna update story, pregnancy update nachindani anukuntunnamo. And I have one more thing. Naaku like first pregnancy lo nenu 9th month lo cheskunnanu cheppanu kada shrimantam. ఈ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. లైక్ అదే వాళ్ళు 9th మంత్ చేసుకుందామా అంటున్నారు. ఐ వాంటెడ్ టు డూ ఇన్ 5th మంత్. జస్ట్ లెట్ మీ నో మీరందరూ శ్రీమంతం 5th మంత్ చేసుకోమంటారా 9th మంత్ చేసుకోమంటారా? అకార్డింగ్ టు దాట్ ఐల్ ప్లాన్. వై? బికాస్ దిస్ టైమ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో హరిని కూడా ఏమో చెప్పింది, ఇందాకే చెప్పింది, శ్రీమంతం కాస్ట్యూమ్ రెడీ చేసుకోవాలి కదమ్మా మనము అనేసి. డబ్బులు లేవంట నాన్న నా దగ్గర, నిజం చెప్పారు. ఎలా మరి తమ్ముడు కోసం దాచాలి కదా, నిజం చెప్పేం చేద్దాం మరి, నువ్వు చేస్తావా? yes, నా పిటి బ్యాంక్ లో ఉన్నవన్నీ నీ కోసం. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఒపీనియన్ని డెఫినెట్లీ తెలియచేయండి. నాకేమైనా తెలియని విషయాలు కూడా ఉంటే చెప్పండి, కమెంట్స్లో చెప్పండి, నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, ఎందుకంటే చెప్పినట్టు బాడీకి డిఫరెంట్ ఉన్నట్టు పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ జర్నీ అనేది. సో మీకు ఒకలా ఉండొచ్చు, నాకు ఒకలా ఉండొచ్చు, అంతే. అదే ఉద్దేశించి చెప్పాను తప్పించి వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఆన్ క్లిక్ చేయండి. చాలా నోటిఫికేషన్స్ వచ్చే ఏమొచ్చాయి నోటిఫికేషన్ ఫస్ట్ పన్ను ఉడుతుంది చూసుకో. బై ఫ్రెండ్స్, సీ యు ఆల్, బై బై. హరిని అండ్ శివ నాకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చారు, నేనే వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తున్నాను. అలాగే this is the shooting place. Shiva, ఇప్పుడు దాకా ఏం చేసి వచ్చారు మీ ఇద్దరు? 3 గంటల కంటే ఎక్కువ ఆడారు. ఆ బర్త్డే వాళ్ళకంటే మీరే ఎక్కువ న్యాయం చేశారా?